చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది అయితే ఎందుకు కలిసారంటే ఇటీవల విజయవాడ వరదలో వచ్చినాయి మనం చూసాం ఆ సందర్భంగా ఆయన ప్రకటించినటువంటి అంటే రామ్ చరణ్ తేజ్ గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి కోటి రూపాయలు ఎంతో ప్రకటించడం జరిగింది ఆ ప్రకటించిన ఏదైతే సాయం ఉందో ముఖ్యమంత్రికి అందజేయడం జరిగింది నేను వెళ్ళి అయితే ఇది వైసీపీ వారు ఎలా చూపిస్తున్నారంటే ఇదంట ఇలా చంద్రబాబు నాయుడు గారు చిరంజీవిని కలిసినా ఒక సాల్వకు అప్పలేదంట ఒక బుకే ఇవ్వలేదంట ఇలా చిరంజీవిని అగౌరవపరిచారంట అని చెప్పి చెప్తున్నారనమాట అయితే పరస్పర నమస్కారాలు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గొమ్ము దాకా వెళ్ళి గౌరవించి ఆయన్ని తీసుకొచ్చుకుని కూర్చోపెట్టుకున్నాడు చాలా మర్యాదపూర్వకంగా అక్కడ డిస్కషన్ జరిగింది కానీ వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క పవన్ కళ్యాణ్ అభిమానులు తెలుగుదేశం అభిమానులు కలవకూడదు వీళ్ళు కలిసి ఉన్నారు వీళ్ళు ఇద్దరి మధ్య చీలికి పెట్టడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గౌరవం వాళ్ళకి ఎలా దెబ్బ తగిలిందో వాళ్ళకి ఐడియా ఉంది చిరంజీవికి ఎంత గొప్పగా గౌరవించారో అందరూ చూశారు కావాలని మొక్క బయట వదలడం అన్ని మనం చూసాం సో మీరేమంటారు అసలు వైసీపీ వారి ప్రచారానికి ఇంకా అడ్డు అదుపు ఉండదు అంటారా ఇలా ఫేక్ ప్రచారాలు చేయడం ద్వారా వాళ్ళకి మళ్ళీ ఈ యొక్క కాపు ఓటు బ్యాంకో లేకపోతే చిరంజీవి గారి అభిమానుల ఓటు బ్యాంకో మళ్ళీ వాళ్ళు వసం అయ్యే అవకాశం ఉంటుంది అంటారా ఆ భ్రమలోనే ఇంకా వాళ్ళు ఉన్నారంటారా ఏంటి మీ ఓవరాల్ ఒపీనియన్ ఏంటి దీని మీద ఇక్కడ మొన్న చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నాడు నేడు అని చెప్పని నాడు స్కూళ్ళు ఎట్లా ఉన్నాయి నా ప్రభుత్వ హయాంలో స్కూళ్ళు చూడండి నాడు హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయి నేడు హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయని చెప్పని ఫోటోలు పెట్టి చాలా విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు మేము చాలా అద్భుతంగా అమోఘంగా తీర్చిదిద్దాం స్కూళ్ళని హాస్పిటల్స్ని మేము విద్యకి వైద్యానికి ఇటువంటి ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పని ప్రచారం చేసుకున్నారు అదేవిధంగా నాడు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వెళ్ళిన రోజు ఉన్న ఫోటో నేడు చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్ళిన ఫోటో అదే చిరంజీవి గారు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచిన సందర్భం నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని గెలిచిన సందర్భం రెండు సందర్భాలని ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నాడు నేడు ఉన్న వ్యత్యాసం చూడండి అని చెప్పని టీడీపీ సోషల్ మీడియా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తుంది ఎందుకు చిరంజీవి గారు అగ్ర కథానాయకుడు ఆ అంశాన్ని పక్కకు పెడదాం ఆయన మాజీ కేంద్ర మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కొనసాగిన సందర్భాల్లో తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెచ్చ చేసి ఆ కాంగ్రెస్ పార్టీ తరఫునే జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభ సభ్యుడిగా చిరంజీవి గారు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగున్నారు అంటే ఇరువురు సమకాలీకులు పదవుల పరంగా ఈయన ఫస్ట్ టెన్ ఇయర్ లోక్సభ సభకి సభ్యుడు ఆయన కూడా రాజ్యసభకి ఎంపికైనా ఎంపిక పైగా కేంద్ర మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఒక స్థాయి పెచ్చు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉత్త ఎంపీగానే ఉన్నారు కానీ ఆయన అదే టెన్నూరులో సెంట్రల్ మినిస్టర్గా చేశారు వయసు పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా దాదాపుగా పదిహేడు సంవత్సరాలు పెద్ద అయిన చిరంజీవి గారు మరి అటువంటి చిరంజీవి గారు తన ఇంటికి తనను కలవటానికి వచ్చినప్పుడు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి కలవటానికి వచ్చినప్పుడు భార్యాభర్తలు సాధారణంగా ఆహ్వానించారు ఆయనకి భోజనం పెట్టారు ఆయన బయలుదేరి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారికి రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేస్తున్నట్టు దాని గురించి మాట్లాడటానికి చిరంజీవి గారు వచ్చినట్టుగా ఒక పేలర్ బయటకు వదిలారు అంటే పవన్ కళ్యాణ్ గారేమో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయం చేస్తంటే ఒక రాజ్యసభ సభ్యత్వానికి కక్కుర్తుపడి జగన్ జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరపడానికి చిరంజీవి గారు వెళ్ళినట్టుగా చిత్రీకరించారు చిరంజీవి గారి క్యారెక్టర్ని హన్నం చేస్తూ జరిగిన చర్చలు వేరు ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడటానికి వెళ్ళారు కానీ చిరంజీవి గారు పదవీల ఆలసుడు తన తమ్ముడికి రాజకీయ ప్రత్యర్థి అయినా సరే తనకు పదవి ఎరేస్తాను అంటే వెళ్ళిపోయి అక్కడ కూర్చొని మాట్లాడుకున్నాడు అని చెప్పని చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని హన్నం చేస్తా చిరంజీవి గారి స్థాయిని తగ్గిస్తా ఆ వార్త బయటికి పేల రిలీజ్ చేశారు సహజంగానే ప్రజల్లో కూడా చర్చ నడుస్తుందిగా ఇదేంటిరా తన తమ్ముడిని అన్ని అంత అవమానకరంగా వాళ్ళ సోషల్ మీడియా ట్రీట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా మీటింగుల్లో కార్లు మార్చినట్టు పెళ్ళాల్ని మారుస్తాడు అనే కుసంస్కారపు మాట వాడుతున్నా కూడా ఈయనకి పౌరుషం లేకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పదవికి ఈయన ఆశపటం ఏంటి అని చెప్పి అని అనుకుంటారు కదా పది మందిలో తొమ్మిది మంది తొమ్మిది మంది నమ్మకపోయినా ఒకడే నమ్ముతాడు కదా ఇటువంటి పరిస్థితుల్లో నుంచి మరొకసారి సినిమా పరిశ్రమకు సంబంధించిన కీలకమైన కథానాయకులు రాజమౌళి లాంటి వాళ్ళతోటి మరొకసారి ప్రతినిధి బృందాన్ని తీసుకుని వెళ్ళారు రప్పించుకున్నాడు జగన్ ఒక రకంగా చెప్పాలి ఆ పరిస్థితులు సృష్టించి అంటే సినిమా పరిశ్రమకి ఆ విధమైన సంక్షోభ పరిస్థితి పరిస్థితి సృష్టించి తన దగ్గరకు రప్పించుకున్నాడు రప్పించుకున్నప్పుడు అందరూ కలిసి రౌండ్ టేబుల్ గా ఒక మీటింగ్ జరుగుతూ ఉంది చిరంజీవి గారు ఇక్కడ నేను వయసులో పెద్దానని అనుకోలా నేను కేంద్ర మంత్రిని చేశానని అనుకోలా ఆ ఇండస్ట్రీ ప్రయోజనాల రీత్యా ఇతను ఒడ్డిచ్చే స్టేజ్లో ఉన్నాడు మనం మన సమస్యల దృష్ట్యా అభ్యర్థించడానికి వచ్చాము అని చెప్పనే లౌక్యంతో అడుగు వెనక్కి తగ్గి ఇక్కడ మనం ప్రతినిధి బృందం అని చెప్పనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి హిపోక్రసీ అహం ప్రదర్శించకుండా చేతులు జోడించి నమస్కరిస్తున్నాం అని చెప్పని ఈయన చేతులు జోడించి నమస్కరిస్తే ఆయన ఇట్లా చేతులు కట్టుకొని చిద్దులాసంగా ఇట్లా నవ్వుతా అంటే ఏంటి అక్కడ మీరు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నారైనా ఇప్పుడు నేనున్న రీత్యా నా పాదాలకు దాసోహం అనాల్సిందే పాదక్రాంతం కావాల్సిందే అనే అహంభావంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు సరే ఇది ఎక్కడ జరిగింది ఒక క్లోజ్డ్ రూమ్ లో జరిగిన సమావేశం అది తన ఇంట్లో ఇప్పుడు తాడేపల్లి తన ఇంట్లో జరిగింది అటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫుటేజ్ బయటికి రిలీజ్ చేశాడు అది అంటే నమస్కారం ఇంటెన్షనల్ మీరేదో చిరంజీవి పెద్ద తోపుతురు అనుకుంటున్నారేమో ఎవరైనా సరే నా దగ్గరకు వస్తే ఇట్లా జోడించి వేడుకోవాల్సిందే అని చెప్పనే తన అహంభావాన్ని తన స్థాయిని సుపీరియారిటీని చిరంజీవి గారిని తక్కువ చేసి చూపించే సంకుచిత మనస్తత్వంతో దాన్ని బయటికి రిలీజ్ చేశాడు ఇక్కడేం చిరంజీవి గారు తగ్గిపోలా ఆయన స్థాయి ఏం తగ్గిపోలా జగన్మోహన్ రెడ్డి సంస్కారపు స్థాయి ఇది అని చెప్పని ప్రజల్లో చర్చనీయాంశమైంది అక్కడ ఏదో దండం పెట్టించుకోండి జగన్మోహన్ రెడ్డి ఏం పెద్దాడవాలా దండం పెట్టి చిరంజీవి గారు ఏం తగ్గిపోలా ఇది ప్రజలందరూ మనసుల్లో రిజిస్టర్ అయింది కాబట్టి వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున చిరంజీవి గారు వెళ్ళి క్యాంపెయిన్ చేయాలా రాజకీయంగా మా తమ్ముడిని ఎన్నుకోండి అని చెప్పని ఏమి ఫ్యాన్స్ అందరికి అప్పీల్ చేయరా చేయకున్నా కూడా ఖచ్చితంగా ఇటువంటి అంటే చిరంజీవి గారి స్థాయిని తగ్గించే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పి తేరాలని వాళ్ళ ఫ్యాన్స్ అందరిలో ఓ పట్టుదల పెరిగింది అదే స్థితిలో నిన్న మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే మన విజయవాడ వరదలు సంభవించిన సందర్భంగా చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఇరువురు కూడా ఇటు తెలంగాణకి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సీఎం రిలీఫ్ ఫండ్కి ఆ వరద బాధితుల సహాయార్థం విరాళం ప్రకటించారు మొన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు వచ్చిన సందర్భంగా చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి వారిని కలిసి వారికి చెక్ ఇవ్వడం కోసం ఇంటికి వెళ్ళారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అటువంటి చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారు తన ఇంటికి వస్తున్నారు అన్నప్పుడు ఇక్కడ గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వయసు రీత్యా కూడా చిరంజీవి గారి కన్నా కూడా వయసులో పెద్దవారు అనుభవ రీత్యా కూడా చూసుకుంటే దాదాపుగా నాలుగున్నర దశాబ్దాల పైగా రాజకీయం పవర్ పాలిటిక్స్ చాలా సన్నిహితంగా చూశారు చేశారు తన క్యాబిన్లో తను కూర్చుంటే చిరంజీవి గారు లోపలికి వస్తారు కానీ ఆయన అటువంటి అతిశయం ప్రదర్శించాల మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి నా ఇంటికి వస్తున్న వ్యక్తి కూడా చిన్న వ్యక్తి కాదు కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఒక అగ్ర కథానాయకుడు మాజీ కేంద్ర మంత్రి అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ తన మంత్రివర్గ సహచరుడు తన మిత్రపక్షం పవన్ కళ్యాణ్ గారికి స్వయాన అన్న అటువంటి వ్యక్తి నా ఇంటికి వస్తున్నప్పుడు వారికి ఆ తగ్గ గౌరవ మర్యాదలు ఇవ్వాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించిన తీరు ఆ మర్యాద ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్న తీరు కారు వరకు వెళ్ళి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వారికి సెండ్ ఆఫ్ పలికిన తీరు ఖచ్చితంగా ఎవరి సంస్కారపు స్థాయి ఏంటి అనేది మర్యాద ఇచ్చిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది అదే చిరంజీవి గారు ఆనాడు అదే చిరంజీవి గారు ఈనాడు ఇదే అదే చిరంజీవి గారు ఆనాడు రజనీకాంత్ గారితో వైసీపీ ఎలా వ్యవహరించింది చిరంజీవి గారితో వైసీపీ ఎలా వ్యవహరించింది మొత్తం ఫిల్మ్ తోటి వైసీపీ ఎలా వ్యవహరించింది ఎన్టీ రామారావు గారి స్థాయి నాయకుడి పేరు మీద ఉన్న యూనివర్సిటీని మార్చేయడానికి ఎలా వ్యవహరించారు ఇవన్నీ ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశం అయ్యి ఉన్నాయి అయితే ఇక్కడ మీరు ప్రస్తావించిన వైసీపీ సోషల్ మీడియా ప్రచారం ఇక్కడ గమనించుకోవాల్సిందేంటి చంద్రబాబు నాయుడు గారు తన ఇంటికి చిరంజీవి గారిని ఆహ్వానిస్తే తన ఇంటికి వచ్చిన చిరంజీవి గారిని సత్కరించడానికి బొకే శాల్వా సిద్ధం చేసుకుంటారు ఇక్కడ చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వచ్చారు కలవటానికి వస్తున్నప్పుడు వీళ్ళు బొకేలు సెల్ సిద్ధంగా పెట్టుకోరు ఈయన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని చిరంజీవి గారు అది కూడా ఎందుకంటే హైదరాబాద్ కదా నేను అదేంటున్నా వచ్చేటప్పుడు ఆ ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు ఏ విధంగా స్పందించారు అనేది ఇంపార్టెంట్ ఎంత మనస్ఫూర్తిగా వాస్తవంగా చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్తున్నప్పుడు ఓ బొకే శాలువ చిరంజీవి గారు క్యారీ చేస్తారు జనరల్ గా కానీ ఇక్కడ చిరంజీవి గారు ఈ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయదలుచుకోవాలి ఎందుకు చిరంజీవి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారి కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా చంద్రబాబు నాయుడు గారు సినిమా పరిశ్రమ కాకుండా సినిమా పరిశ్రమకు సంబంధించిన ఎన్టీ రామారావు గారు అల్లుడు బాలకృష్ణ గారి బావ వియ్యంకుడు కాబట్టి వాళ్ళ ఆ విధమైన అవినాభావ సంబంధాలు ఉన్నాయి ఈ ప్రోటోకాల్స్ ఈ ఫార్మాలిటీస్ ఈ మనకు మధ్య అవసరం లేదనుకున్నారు వాళ్ళు మనసుల్లో గౌరవం ఉండాలి ఒకరంటే ఒకరికి ఇచ్చిపుచ్చుకునే గౌరవం అంటే ఆ సంస్కారపు స్థాయి ఉండాలి అది ప్రదర్శించారు బాహటంగా అది ఇవాళ కోట్ల మంది ప్రజలు చూశారు దానికి వంకలు పెట్టి కోడిగుడ్డికి మోగా మీద ఏకల బీగుతాం మోకాలకి బోడు గుండికి మేము ముడిపెడతామని చెప్పిన వైసీపీ సోషల్ మీడియా ఇటువంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేయటం ద్వారా కనీసం వాళ్ళ సొంత శ్రేణులను కూడా సమాధానపరుచుకోలేరు వాళ్ళు చిరంజీవి గారి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన సక్సెస్ మీటి వెళ్ళారు చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఆయన్ని చాలా గౌరవించారు ఎదురు వచ్చినప్పుడు ఇలా అతను పాత పాత గతం అంతా వదిలేసాయి ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వ్యవహారశైలి ఏంటనేది స్పష్టంగా కనిపిస్తున్న దగ్గర ఏదో ఒక రకంగా మోకాలికి బోడుగుండికి ముడిపెట్టాలని చెప్పిన వైసీపీ సోషల్ మీడియా ప్రయత్నం చేసినా నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ సొంత శ్రేణులు కూడా కన్వీన్స్ అవ్వరు కొద్ది మంది ఉంటారు ఏదో ఒకటి మనం ఏదో పెద్ద పాయింట్ లాగాము అసలా మీ మీ గుర్తుందో లేదండి చిరంజీవి చిరంజీవి గారి కంటే చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగా ఉన్నాడు మీకు గుర్తుందో లేదో రాజశేఖర గారు గుడ్లతో కొట్టించాడండి చిరంజీవి గారిని అలా అంత అవమానకరంగా ఎప్పుడు టీడీపీ సైడ్ నుంచి చెప్పడం నేను అదే చెప్తున్నా చిరంజీవి గారి ముందు చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగా ఎట్టుంటాడు చిరంజీవి గారికి కూడా ఏదైనా ఒక పేట వేసి ఉండాల్సింది ఈ వంకలు పెట్టడానికి వంద పెట్టచ్చు ఇవన్నీ ఎవరు పరిగణలోకి తీసుకుంటే క్రియేట్ చేయడానికి ఇలా ట్రై వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా నేడ్ నాడేంటి నేడేంటి అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమైంది కనిపిస్తుంది